మహారథి కర్ణుడు మహాభారతలో మహానాయకుడు. కర్ణుడు లాంటి మహావీరుడు మహాదానకర్ణుడు ఎవ్వరూ ఉండరు. ఎన్ని విషయాలు ఉన్నా కూడా కర్ణుడు అతని గురించి తెలుసుకోవడానికి తిరుగుతూ ఉంటాడు. కర్ణుడి అసలు తల్లి రాజకుమారి కుంతి. తనకి ఒక వరం వల్ల కళ్యాణం కాకున్నా ముందే సూర్యదేవుడి ద్వారా తల్లిలా మారే సౌభాగ్యం దొరుకుతుంది. ఆ విధంగా తనకి కర్ణుడు జన్మిస్తాడు. తల్లి, నువ్వు కర్ణుడికి తెల్లై కూడా ప్రసన్నురాలివి కాదు. వివాహం కన్నా ముందే పుట్టిన ఈ పుత్రుడు నాకు వరం కాదు. చెప్పాలంటే శాపం. నేను కర్ణుడి ఆలన పాలన ఎలా చేస్తాను? నా పుత్రుడు పుట్టుకతోనే కవచకుండలాలు ధరించాడు. సూర్యదేవుడు కుంతికి అలా చెప్పి అదృశ్యమైపోతాడు. కుంతి యొక్క సౌభాగ్యం కర్ణుడికి దౌర్భాగ్యంగా మారింది. జనాలు ఏమంటారు అనే భయంతో కుంతి తన పుత్రుణ్ణి ఒక పెట్టెలో వేసి నదిలో వదిలేస్తుంది. పితృడు భీష్ముడి యొక్క కొడుకు అదిరథ్ ఇంకా అతని భార్య రాధాకి కర్ణుడు నదిలో తేలుతూ కనిపిస్తాడు. అతన్ని వాళ్ళు వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళి ప్రేమగా పాలన పోషణ చేస్తూ ఉంటారు. రాధా, భగవంతుడి పుత్రుణ్ణి మనకి వరంగా ఇచ్చేశాడు. అవును స్వామి, ఇవాల్టి నుంచి ఎవరో నాకు పిల్లలు లేరు అని అనలేరు. ఇవాల్టి నుంచి ఇతను మన పుత్రుడు. కర్ణుడు చిన్నప్పటి నుంచి ధనస్సు బాణానికి ఆకర్షితుడై ఉండేవాడు. ఏకలవ్యుళ్ళ అడవిలో ఒంటరిగా బాణం వేయడం నేర్చుకునేవాడు. సమయంతో పాటు కర్ణుడు యువకుడయ్యాడు. ఆ తర్వాత ధనుర్విద్యలో ప్రసిద్ధుడు అవుతాడు. ఇంకా రాజమహల్లోని రణభూమికి చేరుకుంటాడు. అక్కడ కౌరవులు ఇంకా పాండవుల మధ్య యుద్ధ కళాకార పోటీ జరుగుతూ ఉంటుంది. గురుదేవా, నేను కూడా ఈ పోటీలో పాల్గొనాలనుకుంటున్నాను. నేను కర్ణుడిని అర్జునుడితో పోరాడాలి అని అనుకుంటున్నాను. కర్ణ, రణభూమికి ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో కేవలం రాజులు రాజకుమారులు మాత్రమే పాల్గొనాలి. ఒక మామూలు సామాన్య పుత్రుడు ఇందులో పాల్గొనకూడదు. ఒకవేళ అతను సార్థుడి కొడుకు కాకపోతే మీరు అతన్ని యుద్ధానికి పంపిస్తారా? ఇది ఎలాంటి ప్రశ్న దుర్యోధన? సాధ్యమవుతుంది అర్జున, ఎందుకంటే కర్ణుడిని నేను నా మిత్రుడిగా మార్చుకుంటాను. అంగదేశ రాజ్యాన్ని బహుమతిగా కూడా ఇస్తాను. అతన్ని అంగదేశ రాజ్య రాజుగా ప్రకటిస్తాను. దుర్యోధనుడు కర్ణుడికి అంగదేశం సింహాసనం మీద కూర్చోబెట్టి అందరి ముందు రాజతిలకం దిద్దుతాడు. కర్ణుడు అంగదేశానికి రాజులా మారి అర్జునులు ధనుర్యుద్ధానికి రెచ్చగొడతాడు. అర్జున, నేను అంగదేశ రాజుని, నిన్ను ధనుర్యుద్ధానికి పిలుస్తున్నాను. అర్జునుడు కర్ణుడి పిలుపుకు ఒప్పుకుంటాడు. ఆ తర్వాత యుద్ధభూమిలో కర్ణుడు ఇంకా అర్జునుడి మధ్య ధనుర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అర్జునుడు అతని వేళ్లతో గాలిబాణం, నిప్పు బాణం, నీటి బాణం ఒక్కొక్కటిగా అన్ని బాణాల శక్తులు ఖర్చు చేసేస్తాడు. కర్ణుడు కూడా అర్జునుడి బాణాలకి సమాధానం ఇస్తూ ఉంటాడు. ఆ భయంతో కృపాచార్యుడు మధ్యలోకి వచ్చి ఈ పోటీని ఆపుతూ ఉంటాడు. కర్ణ ఆగు, అర్జున నువ్వు ఆగు. ఇది పోటీ జరిగే భూమి, ఇది యుద్ధ భూమి కాదు. కృపాచార్యుడి ఆదేశాన్ని పాటిస్తూ కర్ణుడు ఇంకా అర్జునుడు శాంతిస్తారు. గురు ద్రోణాచార్యుడు కర్ణుడికి ధనుర్విద్య నేర్పించడానికి ఒప్పుకోలేదు. అందుకే కర్ణుడు పరశురాముడు శరణాలకి చేరుకుంటాడు. స్వయంగా అతను బ్రాహ్మణుడు అని అతన్ని భ్రమపరిచేలా చేస్తాడు. ఇంకా ధనుర్విద్య నేర్పమని అతనితో కలుస్తాడు. ఈ ప్రకారంగా పరశురాములు కర్ణుడికి ధనుర్విద్య నేర్పిస్తూ ఉంటాడు. ఇంకా కర్ణుణ్ణి శ్రేష్టమైన ధనుర్ధారిగా మారుస్తాడు. కానీ వెంటనే కర్ణుడి యొక్క అబద్ధం దొరికిపోతుంది. పరశురాంకి తెలిసిపోతుంది కర్ణుడు బ్రాహ్మణుడు కాదు అని, అతను మోసం చేసి ధనుర్విద్య ప్రాప్తించుకున్నాడు అని. కర్ణ, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను శపిస్తున్నాను. నేను నీకు నేర్పించిన ధనుర్విద్యని నీ ప్రాణాలకి ప్రమాదం వచ్చినప్పుడు ఆ విద్యను నువ్వు మర్చిపోతావు. నా విద్య వల్ల నువ్వు నీ ప్రాణాలని రక్షించుకోలేవు. ఇదే నా శాపం. క్షమించండి గురుదేవా, క్షమించండి. పరశురాముడు
కర్ణుణ్ణి శపించి అతని ఆశ్రమం నుండి బయటకు పంపించేస్తాడు. మరొక పక్క దుర్యోధనుడు పాండవులపైన పోటీ గెలిచి వాళ్ళని వనవాసానికి పంపించేస్తాడు. కర్ణుడు అతని వీరత్వంతో పాటు దానానికి కూడా చాలా ప్రసిద్ధి చెందినవాడు. మహాభారతం యొక్క యుద్ధం ప్రకటన అందరినీ కంగారు పెడుతుంది. మహాదేవి కుంతి యొక్క కంగారుని దూరం చేయడానికి ఇంద్రదేవుడు సాధువులా మారి యుద్ధానికి ముందు కర్ణుడి దగ్గరికి వస్తాడు. భిక్షాం దేహి. ప్రణామాలు ఇంద్రదేవ. ఒక తండ్రి అతన్ని కొడుకుని కలవడానికి సాధువులా మారి వచ్చాడు. కర్ణ, నువ్వు వీరుడివి, దానకర్ణుడితో పాటు అంతర్యామివి. మీరు మీ కోరికను చెప్పండి, నేను మీకు ఎలా ఉపయోగపడగలను? నీకు అన్నీ తెలిసినప్పుడు అది కూడా తెలిసే ఉంటుంది. నేను దానంగా కవచకుండలాలు కోరుకుంటున్నాను. మీ పుత్రుడు అర్జునుని రక్షించుకోవడానికి నన్ను హత్య చేయడానికి కుట్ర పన్నుతున్నారా? దానర్థం నీ కవచకుండలాలు నాకు వరంగా ఇవ్వవా? నేను అలా అనలేదు. నా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఖాళీ చేతులతో పంపించను. కర్ణుడు అతని శరీరానికి ఉన్న కవచకుండలాన్ని తీసేసి దానంగా ఇంద్రుడికి ఇచ్చేస్తాడు. ఈ ఘటన తర్వాత మహాభారత యుద్ధం మొదలవుతుంది. కౌరవులు ఇంకా పాండవుల సేన ఒకరి రక్తం ఒకరు కారుస్తూ ఉంటారు. అస్త్రాలు శస్త్రాలు వేస్తూ ఉంటారు. ఆ బాణాల వర్షం కురుస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద యోధులు ప్రాణాలు కోల్పోతారు. అంతలో గురువు ద్రోణాచార్యుడు చనిపోయిన తర్వాత మహావీరుడు కర్ణుణ్ణి కౌరవసేన యొక్క సేనాపతిని చేస్తారు. మహారాణి కుంతికి స్వాగతం. మహారాణిని అమ్మ అని ఎప్పుడు అంటావు కన్నా? ఈ అధికారాన్ని నాకు చిన్నప్పుడే దూరం చేశారు. నా పైన నీ కోపం న్యాయమే పుత్ర. మహారాణి, నన్ను పుత్రుడు అని మా తల్లిని అవమానించకండి. నా దగ్గరికి ఎందుకు వచ్చారో చెప్పండి. నువ్వు నా పుత్రుడివి, పాండవులు కూడా నా పుత్రులే. నేను కోరుకుంటున్నాను నా పుత్రుల సంఖ్య తగ్గకూడదని. మీరు నిశ్చింతగా ఉండండి మహారాణి. యుద్ధం అయిపోయిన తరువాత కూడా మీ ఐదుగురు కుమారులు ఉంటారు. పాండవుల సంఖ్య ఎప్పుడూ తగ్గదు. నేను బ్రతికి ఉన్నా, అర్జునుడు బ్రతికున్నా, పాండవుల సంఖ్య మాత్రం 5కి తగ్గదు తల్లి. సూర్యోదయంతో పాటు మహాభారత యుద్ధం మళ్లీ మొదలవుతుంది. మహావీరుడు కర్ణుడు సేనాధిపతిలా మారి యుద్ధం చేస్తూ ఉంటాడు. రెండు పక్కలా ఉన్న సైనికులు ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ ఉన్నారు. విరిగిపోయిన రథాలు, రక్తంతో తడిసిన తల్వార్లు గాయపడిన సైనికులను భూమిని ఇంకా భయంకరంగా చేస్తాయి. అర్జునుడు కౌరవులతో యుద్ధం చేస్తూ వేగంగా ముందుకు వెళ్తూ ఉంటాడు. కర్ణుడు ఇంకా అర్జునుడి మధ్య ప్రమాదకరమైన యుద్ధం జరుగుతూ ఉంటుంది. దుర్యోధనుడు కర్ణుడి దగ్గరికి వచ్చి అతన్ని అర్జునుణ్ణి అంతం చెయ్యమని ప్రోత్సహిస్తూ ఉంటాడు. కర్ణ, నీ శత్రువు అర్జునుడి నీ ముందే ఉన్నాడు. అతన్ని అంతం చేసి నీ పగని తీర్చుకో. దుర్యోధన, ఇవాళ అర్జునుడి జీవితానికి అంతం వచ్చింది. సాయంత్రం అతని చావు పండగ చేసుకుందాం. మహారాణి కుంతి దగ్గరికి వెళ్ళాలి. కర్ణ, యుద్ధం మాటలతో కాదు, శస్త్రాలతో చేయాలి. నేను నీకు కాలుడిలా మారుతాను. అర్జునుడు అతని బాణంతో కర్ణుడిపైన దాడి చేస్తూ ఉంటాడు. దుర్యోధనుడు మిగతా వాళ్లతో యుద్ధం చేయడానికి యుద్ధభూమికి తిరిగి వెళ్ళిపోతాడు. అర్జునుడి బాణం వల్ల కర్ణుడి రథం యొక్క చక్రం నేలలో ఇరుక్కుపోతుంది. కర్ణుడు అతని రథం యొక్క చక్రాన్ని బయటకు తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. పరశురాముడి ద్వారా నేర్చుకున్న విద్యను స్మరిస్తూ ఉంటాడు. కానీ అతనికి గుర్తురాదు. కానీ అతనికి పరశురాముడు శాపం మాత్రం గుర్తుకు వస్తుంది. కర్ణ, నువ్వు నన్ను మోసం చేశావు. నేను నిన్ను శపిస్తున్నాను. నేను నీకు నేర్పించిన ధనుర్యుద్ధం ఆపత్కాలంలో నీకు అది ఉపయోగపడకుండా నిరుపయోగమైపోతుంది. అవసరం వచ్చినప్పుడు నువ్వు దాన్ని మర్చిపోతావు. నీ విద్య వల్ల నువ్వు నీ ప్రాణాలని కాపాడుకోలేవు. కర్ణుడు పరశురాముడి యొక్క శాపాన్ని గుర్తు చేసుకుంటూ కంగారు పడుతూ ఉంటాడు. అతని కంగారుని అర్జునుడి బాణం నిరాశగా మారుస్తుంది. అర్జునుడు నిరంతరంగా బాణాలు వేయడం వల్ల కర్ణుడు గాయపడి నేలపైన పడిపోతాడు. శ్రీకృష్ణుడి ఆదేశంతో అర్జునుడు శక్తి బాణాన్ని ఉపయోగించి కర్ణుడిపైన దాడి చేస్తాడు. ఈ శక్తి వల్ల కర్ణుడు వధించబడతాడు.
కర్ణుడు లాంటి వీర యోధుడు వీరగతికి ప్రాప్తుడవుతాడు. శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడు రథం నుంచి కిందికి దిగి కర్ణుడి దగ్గరికి వెళ్తారు. అర్జున, జీవితంతో పాటు శత్రుత్వం కూడా సమాప్తమైంది. నువ్వు కూడా కర్ణుడిపై ఉన్న శత్రుత్వాన్ని త్యాగం చెయ్యి. అతని వీరగతికి గౌరవాన్నివ్వు. యుద్ధంలో వీరుడితో యుద్ధం చేసిన వాళ్లకి మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. దేవతలతనికి స్వాగతం పలుకుతారు. కర్ణుడి శరీరం నుండి అతని ఆత్మ బయటికి వస్తుంది. శ్రీకృష్ణుడు అతనికి ఆశీర్వాదాలు ఇస్తాడు. దేవలోకంలో నుండి పుష్పవర్షం కురుస్తుంది. ఇంకా కర్ణుడి ఆత్మ ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. మిథిల నరేష్ జనకరాజ తన కూతురు సీత స్వయంవరం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మహారాణి సునైన ఇంకా సీతతో మాట్లాడిన తర్వాత స్వయంవరం గురించి చాటింపు ఇవ్వబడుతుంది. సీత స్వయంవరం యొక్క శుభవార్త విని దేశ విదేశాల రాజులు, మహారాజులు, యువరాజులు, రాజకుమారులు మిథిలాకి రావడం మొదలుపెట్టారు. లంకాపతి రావణుడు కూడా ఈ స్వయంవరంలో పాలు పంచుకుంటాడు. మిథిలాకి వస్తున్న లంకాపతి రావణుడికి స్వాగతం. రావణుడు సీత స్వయంవరంలో తన లక్ష్యాన్ని తప్పక గెలుచుకుంటాడు. అయోధ్య రాజకుమారుడు రాముడు ఇంకా అతని తమ్ముడు లక్ష్మణుడు మహర్షి విశ్వామిత్రుడితో కలిసి అహల్యని కలిసి అడవి దారిలో మిథిలాకి చేరుకుంటారు. మిథిలా నరేష్ రాజు చేతులు జోడించి మహర్షి అయిన విశ్వామిత్రుడిని స్వాగతం పలుకుతున్నాడు. నీ కళ్యాణం జరగాలి మిథిలా నరేష్. మహర్షి, మీతో పాటు అయోధ్య యొక్క ఇద్దరు రాజకుమారులు కూడా ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళిద్దరూ ఎక్కడా? మహారాజా, అయోధ్య రాకుమారులు రామలక్ష్మణులు పూజ కొరకు పూలు తీసుకురావడానికి వెళ్ళారు. మా సీత కూడా గౌరీ పూజ కోసం పుష్పతోటకు వెళ్ళింది. మహారాజా, ఇదంతా శుభ సంకేతం. వాళ్ళిద్దరూ కలవడానికి నేను మనస్ఫూర్తిగా వాళ్ళని ఆశీర్వదిస్తున్నా. రాముడు ఇంకా లక్ష్మణుడు పూలతోటలో పూజ కోసం పూలు కోస్తూ ఉంటారు. పూలతోట చాలా అందంగా, అద్భుతంగా ఉంటుంది. చూడముచ్చటగా ఉంటుంది. లక్ష్మణ, నాకి తోట నీడలోని సాకేతుల నీడ కనిపిస్తుంది. గురువు విశ్వామిత్రులు ఈ పూలను చూసి తప్పకుండా ప్రశ్నలు అడుగుతారు. రాముడు ఇంకా లక్ష్మణుడు ఆ పూలతోటలో పూలు కోయడంలో లీనమై ఉంటారు. అప్పుడే అక్కడి నుంచి సీత యొక్క సతి వెళ్తూ ఉంటుంది. రాముడు ఇంకా లక్ష్మణుడి తేజస్సు చూసి తను ఆశ్చర్యంతో అలానే నిలబడి చూస్తూ ఉండిపోతుంది. సఖి ఆ ఇద్దరి రాజకుమారుల గురించి చెప్పడానికి సీత దగ్గరికి వెళ్తుంది. రాజకుమారి, రాజకుమారి! సఖి, లతిక, తోటలో నువ్వు అంతగా ఏం చూశావు? అంత ఘనంగా అరుస్తున్నావు. నేను ఎవరినైతే చూశానో వాళ్ళని మీరు కూడా చూస్తే మిమ్మల్ని మీరే మరిచిపోతారు. తోటలో ఏదైనా అందమైన పక్షి వచ్చిందా ఏంటి? లేదు, అయోధ్య యొక్క ఇద్దరు రాజకుమారులు వచ్చారు. రాముడు ఇంకా లక్ష్మణుడు వాళ్ళు ఎంత అందంగా ఉన్నారంటే ఎవ్వరూ లేరు. మీరు తన మాటలని నమ్మకండి, మీరే స్వయంగా వెళ్ళి చూడండి. సీత స్వయంగా అక్కడికి వెళ్తుంది. ఎక్కడైతే రాముడు ఇంకా లక్ష్మణుడు పూలు తెంపుకున్నారో ఇంకా చెట్టు వెనక దాక్కుని ఇద్దరు అయోధ్య రాజకుమారుల్ని చూస్తూ ఉంటుంది. సీత దృష్టి రాముడిపైకి వెళ్ళి ఆగిపోతుంది. రాముడు కూడా సీత దివ్య దర్శనాన్ని చూసి చూస్తూ ఉండిపోతాడు. సీత రాముడి రూపాన్ని మనసులో దాచుకుని గౌరీ పూజ చేయడానికి మందిరానికి వెళ్తుంది. తన మనసులో ఉన్న విషయం మాత ముందు ఉంచి తన మనసులోని కోరిక తీరాలి అని పూజ చేస్తూ ఉంటుంది. స్వయంవరానికి ముందు మహారాజు జనకుడు ఇంకా రాణి సునైన విశ్వామిత్రుడితో కలిసి మందిరానికి వస్తారు. అక్కడ భగవంతుడు శివుడి యొక్క ధనస్సు ఉంటుంది. ముగ్గురు ఆ దివ్య ధనస్సుకి పూజ చేస్తారు. మహారాజా జనకుడు గురువు విశ్వామిత్రుడితో ఇలా అంటాడు. గురుదేవా, మీరు ఆశీర్వాదులివ్వండి, అంతా మంచే జరగాలి అని. ఆ గురుదేవా, సీత మాకు మా ప్రాణాల కన్నా ఎక్కువ ప్రియమైనది. తన భవిష్యత్తు గురించే కంగారు మాకు. మీరు నిశ్చింతగా ఉండండి మహారాణి, సీత లక్ష్మి స్వరూపం. ఆ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు. తనకు కాబోయే భర్త సౌభాగ్యవంతుడు.
విశ్వామిత్రుడి తీయటి మాటలు విన్న తర్వాత జనక మహారాజు ఇంకా రాణి సునయన సంతోషంగా ధైర్యంగా వాళ్ళ మహల్కి వెళ్ళిపోతారు. బ్రహ్మఋషి విశ్వామిత్రుడు శివుడి ముందు కూర్చుని ప్రార్థన చేస్తూ ఉంటాడు. జనక మహారాజు, మహారాణి సునయన ఇంకా సీతాదేవి ముగ్గురు కలిసి స్వయంవరం జరుగుతున్న సభకి వస్తారు. ఆ సభలో రావణుడు ఇంకా చాలామంది మహారాజులు, యువరాజులు, రాజకుమారులు ముందు నుంచి వాళ్ళ స్థానాల్లో కూర్చుని ఉంటారు. సగం మధ్యలో భగవంతుడు శివుడి యొక్క శివధనస్సు పెట్టి ఉంటుంది. అది పూలతో అలంకరించి ఉంటుంది. స్వయంవరం గురించి చాటింపు చెప్పే లోపు గురువు విశ్వామిత్రుడు రాముడు ఇంకా లక్ష్మణుడితో కలిసి స్వయంవరం సభకి విచ్చేస్తాడు. దేవి సీత రాముణ్ణి చూసి మనస్సులోనే ఆనందపడుతూ ఉంటుంది. గురువు విశ్వామిత్రుడు రాముడు ఇంకా లక్ష్మణుడితో కలిసి సింహాసనం మీద కూర్చుంటాడు. మిథిలరాజు జనకుడు సభకు విచ్చేసిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా తన తరపున స్వాగతం పలుకుతున్నాడు. సీత స్వయంవరం యొక్క ముఖ్య కార్యం గురించి మీ అందరికీ కూడా తెలుసు. ఈ స్వయంవరంలో ఏ వీరుడు అయితే శివధనుస్సును విరిచి సఫలీకృతమవుతాడో నా కూతురు సీత వాళ్లనే వరిస్తుంది. నా మాటలకు మీరందరూ ఒప్పుకుంటే ఇక స్వయంవరం మొదలు పెడదాం. స్వయంవరం సభకి వచ్చిన అందరు రాజులు, మహారాజులు అతి ఉత్సాహంతో స్వయంవరంలో పాల్గొనడానికి ఉత్సాహంగా ఉంటారు. స్వయంవరం మొదలవుతుంది. ఒకరి తర్వాత ఒకరు రాజులు, మహారాజులు ఇంకా రాజకుమారులు శివధనస్సుని ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఆఖరికి లంకాపతి రావణుడి పేరు చెప్పబడుతుంది. మహారాజు అధిపతి, లంకాధిపతి రావణుడు సీత స్వయంవరంలో అతని శక్తిని ప్రదర్శించడానికి వీచేయుచున్నారు. రావణుడు అతని అహంకారాన్ని ప్రదర్శింపజేస్తూ అతని ఆసనం నుండి లేచి శివధనస్సుకి ప్రణామాలు చెప్పి దాన్ని ఎత్తడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇంకా అతని ప్రయత్నం విఫలమవుతుంది. సభలో ఉన్న వారందరూ రావణుణ్ణి చూసి నవ్వుతూ ఉంటారు. దాన్ని చూసి రావణుడికి చాలా కోపం వస్తుంది. ఇంకా అతను మళ్ళీ తిరిగి శివధనస్సుని ఎత్తడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆఖరికి రావణుడు కూడా నిరాశపడి తిరిగి వెళ్లాల్సి వస్తుంది. స్వయంవరం సభలో నిశ్శబ్దం పేర్కొంటుంది. దేవి సీత రాముడి వైపు చూసి చింతిస్తూ ఉంటుంది. ఇంకా విశ్వామిత్రుడు రాముడు ఇంకా సీతను చూస్తాడు, నవ్వుకుంటాడు. సీతా స్వయంవరం యొక్క సంకల్పాన్ని ఎవరూ పూర్తి చేయలేకపోయారు. భూలోకంలో శూరులే లేనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు సీత స్వయంవరం యొక్క సంకల్పాన్ని మార్చాలి. మహారాజా జనకుడి నిరాశను చూసి విశ్వామిత్రుడు రాముడితో ఇలా అంటాడు. రామా, శివుడు నీ ఆరాధనలోనే ఉంటాడు కదా, వెళ్ళి ఆ ధనస్సుకి ప్రణామాలు చేసి సీతా స్వయంవరాన్ని పూర్తి చేయి. రాముడు, విశ్వామిత్రుడు ఇంకా జనకుడికి ప్రణామాలు చెప్పి శివధనస్సు దగ్గరికి వెళ్తాడు. శ్రద్ధగా ప్రణామాలు చేసి సంకల్పాన్ని పూర్తి చేయడానికి శివధనస్సుని పైకి ఎత్తుతాడు. ఇంకా విల్లును ఎక్కుపెట్టే సమయంలో ఆ ధనస్సు విరుగుతుంది. ఆ ప్రకారంగా సీతా స్వయంవరం యొక్క సంకల్పం పూర్తవుతుంది. స్వయంవరం సభలో కూర్చున్న రాజులు, మహారాజులు ఇంకా రావణుడు కూడా సిగ్గుపడతాడు. మహారాజా జనకుడు ఇంకా మహారాణి సునయన రాముడి వీరత్వానికి గర్వపడతారు. దేవి సీత ప్రసన్నురాలు అవుతుంది. లక్ష్మణుడి ఆనందానికి అవధులు ఉండవు. ఇంకా విశ్వామిత్రుడు రాముడికి ఆశీర్వాదాలు ఇస్తాడు. మహారాజా, శ్రీరాముడు దేవీ సీత యొక్క స్వయంవరం సంకల్పాన్ని పూర్తి చేశాడు కదా, మీరు సీతకి ఆజ్ఞ ఇవ్వండి వనమాల వేయడానికి. మీ ఆజ్ఞ గురుదేవా. తల్లి సీత, రాముడికి వనమాల వేసి సీతా స్వయంవరాన్ని పూర్తి చేయి తల్లి, వెళ్ళు. దేవి సీత తన సఖీలతో కలిసి వరమాల తీసుకుని రాముడి దగ్గరికి వస్తుంది. ఇంకా రాముడికి వరమాల వేసి అతన్ని పతిగా స్వీకరిస్తుంది. రాజజనకుడు, రాణి సునయన, లక్ష్మణుడు ఇంకా విశ్వామిత్రుడు అందరూ కలిసి వాళ్ళని స్వాగతిస్తారు. ఇంకా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారు. అహి రావణుడు ఇంకా మకరధ్వజ్ కథ బంగ్లా రామాయణ ఇతిహాసంలో ప్రసిద్ధి చెందింది.
అహిరావణుడు లంకపతి రావణుడి తమ్ముడు. ఇంకా పాతాళలోకపు రాజు. అతను దేవీ మహామాయ యొక్క పరమభక్తుడు. అహిరావణుడి పాతాళలోకంలోని ముఖ్య ద్వారం యొక్క పాలకుడు మకరధ్వజ్. మకరధ్వజ్ అతని శరీరంలోని కింద సగభాగము ముసిరిలా ఉంటుంది. ఇంకా పైన సగభాగం శరీరం వానరుడి శరీరంగా ఉంటుంది. అహిరావణుడు ఒక గుప్త రహస్యంకి సంబంధించి రావణుడి దగ్గరికి లంకకి వెళ్ళాలి అనుకుంటాడు. అదే కారణంగా అతను మకరధ్వజ్కి ఆదేశమిస్తాడు. మకరధ్వజ్, నేను ఈ పాతాళలోకం రాజు అహిరావణుడిని. నేను ఈ పాతాళలోకాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను. మహారాజా, అహిరావణ మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను ఒక ముఖ్యమైన కారణం గురించి మా అన్నయ్యని కలవడానికి లంకకి వెళ్తున్నాను. అప్పటి వరకు పాతాళలోకాన్ని కాపాడే బాధ్యత నీదే. మీరు నిశ్చింతగా బయలుదేరి వెళ్ళిరండి. నాకు తెలుసు నువ్వు నా నగరం యొక్క ముఖ్య ద్వారపాలకుడివి అని. నా అనుమతి లేకుండా పాతాళలోకంలోకి గాలి కూడా ప్రవేశించలేదు అని. మకరధ్వజ్ యొక్క ఆత్మవిశ్వాసం అహిరావణుడికి నమ్మకం కుదిరేలా చేస్తుంది. ఇంకా అతను లంక వైపుకు బయలుదేరుతాడు. మకరధ్వజ్ పాతాళలోకంలోని ముఖద్వారం దగ్గర కాపలా కాస్తూ ఉంటాడు. శ్రీరాముడి వానరసేన రావణుడి అభిమానాన్ని ముక్కలు ముక్కలు చేస్తారు. లంక ఓడిపోవడానికి సిద్ధంగా ఉంటుంది. రావణుడు అతను ఓడిపోవడాన్ని గమనించి ఒక పన్నాగం పన్ని రాముడిని ఇంకా లక్ష్మణ్ణి అపహరిస్తాడు. ఈ ఘటన వల్ల వానరసేన ఆశ్చర్యపోతుంది. ఇంకా రావణుడు అదే అతని విజయం అనుకుని ఆనందపడుతూ ఉంటాడు. వానరసేన వాళ్ళ స్వామిని నాలుగు దిక్కులా వెతుకుతూ ఉంటారు. కానీ రాముడు ఇంకా లక్ష్మణుడు వాళ్ళకి ఎక్కడా దొరకరు. వానరసేన దుఃఖం ఇంకా నిరాశలో మునిగిపోతారు. అప్పుడే ఒక గూఢాచారి ఇలా చెప్తాడు. అంజనీపుత్ర, నేనొక ముఖ్య సమాచారాన్ని తీసుకుని వచ్చాను. రావణుడి తమ్ముడు అహిరావణుడు రహస్య రూపంలో లంకకి వచ్చాడు. అహిరావణు లంకకి వచ్చాడో? ఖచ్చితంగా ఏదో తేడాగా ఉంది. అహిరావణుడైతే పాతాళలోకపు రాజు కదా. అంటే దాని అర్థం నేను పాతాళలోకానికి వెళ్ళాలనేగా? నాకు సందేహం కూడా లేదు. ఖచ్చితంగా రావణుడు రాముడికి ఇంకా లక్ష్మణుడిని పాతాళంలో దాచిపెట్టాడు. నేను నా ప్రభు శ్రీరాముడిని ఇంకా అన్నయ్య లక్ష్మణుడిని ఇద్దరిని తీసుకుని రావడానికి వెళ్తాను. అహిరావణుడు పాతాళలోకంలోని మందిరంలో ప్రార్థన చేస్తూ, ఏ దేవి మహామాయా, నేను మీ పరమభక్తుణ్ణి. పాతాళలోకంలో నా సత్తా అంతా కూడా మీ ప్రసాదమే. ఈ సమయంలో లంకలో యుద్ధం జరుగుతుంది. మా అన్నయ్య రావణుడు ప్రమాదంలో ఉన్నాడు. అందుకే నేను అతని శత్రువులు అయిన రాముడిని ఇంకా లక్ష్మణుడిని అపహరించి వాళ్ళని పాతాళలోకంలో బంధించాను. రేపు సూర్యోదయం కన్నా ముందే నేను రాముడిని ఇంకా లక్ష్మణుడిని మీకు బలి ఇచ్చి మిమ్మల్ని ప్రసన్నురాలిని చేస్తాను. జై దేవి మహామాయా. అహిరావణ దేవి మహామాయకి పూజ చేసి మందిరంలో నుండి బయటికి వస్తాడు. అతని స్వామి యొక్క శరీయంత్రం గురించి తెలుసుకుని ఆనందంతో ఇలా అంటాడు. మహారాజా, మీరు లంకాపతి రావణుడు విజయం పొందేలా యోజన ఆలోచించి తీరాల్సిందే. నేను రామలక్ష్మణులను లంక నుండి పాతాళలోకానికి తీసుకుని వచ్చాను. ఇప్పుడు వాళ్ళకి కాపలాగా ఉండటం నీ బాధ్యత. పాతాళలోకాన్ని తెలుసుకోవడానికి వాళ్ళు 7 జన్మలు ఎత్తాల్సి వస్తుంది. మీరు నిశ్చింతగా ఉండండి స్వామి. మకరధ్వజ్ నగరంలోని ముఖద్వారం దగ్గర నిలబడి కాపలా కాస్తూ ఉంటాడు. హనుమంతుడు రాముడు ఇంకా లక్ష్మణుని వెతుక్కుంటూ పాతాళలోకానికి చేరుకుంటాడు. అహిరావణుడి పాతాళలోకాన్ని చూసి అతను ఆశ్చర్యపోతాడు. ఆయనలో ఆయన ఇలా అనుకుంటూ ఉంటాడు. ఆకాశంలో ఇంద్రమహల్, ఇంకా భూలోకంలో రాజుల దర్బార్లో మహల్ గురించి అయితే విన్నాను. కానీ పాతాళలోకం లాంటి అందమైన నగరాన్ని నేను ఎప్పుడూ చూడలేదు. ఇది ఖచ్చితంగా అహిరావణ యొక్క మాయా ప్రతిబింబం అయి ఉంటుంది. ఇప్పుడు నేను వాళ్ళని వెతకడం మొదలు పెట్టాలి. హనుమంతుడు జై శ్రీరామని అనుకుంటూ శ్రీరాముణ్ణి వెతుకుతూ ఉంటాడు. జై శ్రీరామ్ అనే ఆ మంత్రం పాతాళలోకం మొత్తం వినిపిస్తూ ఉంటుంది. దానివల్ల మకరధ్వజ్ చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాడు. పాతాళలోకంలో జై శ్రీరామ స్మరణ, ఇది నా భ్రమైతే కాదు కదా.
హనుమంతుడు హఠాత్తుగా మకరధ్వజ ముందు ప్రత్యక్షమై ఇలా అంటాడు. రామనామం భ్రమ కాదు, నిజం. జై శ్రీరామ్. నువ్వు ఎవరు? ఇదే ప్రశ్న నేను నిన్ను అడుగుతున్నాను. ఎవరు నువ్వు? నేను మకరధ్వజుణ్ణి, వీర హనుమాన్ యొక్క పుత్రుడిని. మకరధ్వజ్, నువ్వు హనుమంతుడి పుత్రుడువా? ఇదెలా సాధ్యం? ఇందులో నమ్మకపోవడానికి ఏముంది? మకరధ్వజ్, నువ్వు హనుమంతుడి పుత్రుడు అంటే నువ్వు నా పుత్రుడివి. నీ పుత్రున్నా? అవును మకరధ్వజ్, ఎందుకంటే నేనే హనుమంతుణ్ణి. ఇంకా నేను బాలబ్రహ్మచారిని. నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు. నాకు భార్య కూడా లేడు. మరి నువ్వు నా కొడుకు ఎలా అవుతావు? మకరధ్వజ్ హనుమంతుణ్ణి శాంతింపచేయడానికి అతను అతని జన్మ కథని హనుమంతుడికి చెప్తూ ఉంటాడు. అది అతను తల్లి దగ్గర వింటాడు. హనుమంతుడు అతని తోకతో లంకకి నిప్పు అంటించినప్పుడు దానివల్ల శరీరంలో వేడి పెరిగిపోతూ ఉంది. నిప్పుల పొగ మధ్యలో హనుమంతుడి శరీరం కూడా చెమటలతో నిండిపోతుంది. శరీరంలో వేడి ఎక్కువ అవడం వల్ల హనుమంతుడికి అశాంతి కలిగింది. ఇంకా అతను అతని శరీరాన్ని శాంతింపజేసుకోవడానికి సముద్రం దగ్గరికి వెళ్తాడు. ఇంకా అతని తోకకి అంటుకున్న నిప్పుని ఆర్పుకుంటూ ఉంటాడు. అలా చేసే సమయంలో అతని శరీరంలోని చెమట చుక్క వెళ్ళి సముద్రంలో పడుతుంది. ఇంకా ఆ చెమట చుక్క సముద్రంలో ఉన్న మాదా అనే ముసలి నోట్లోకి వెళ్తుంది. అదే ఒక చెమట చుక్క వల్ల మాదా అనే ముసలి గర్భవతి అవుతుంది. ఇంకా కొంతకాలం తర్వాత అది ఒక బిడ్డకి జన్మనిస్తుంది. అదే బిడ్డ పేరు మకరధ్వజ్. మకరధ్వజ్ జన్మ కథని విన్న తర్వాత హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. ఇంకా అతను అతని కొడుకుగా భావించడానికి ఒప్పుకుంటాడు. మకరధ్వజ్, నాకు విశ్వాసము కలిగింది. నువ్వే నా పుత్రుడవని. నాన్నగారు, మిమ్మల్ని కలిసినందుకు నా జీవితం కూడా ధన్యమైంది. పుత్ర మకరధ్వజ్, నేను రామలక్ష్మణుల్ని కనుక్కోవడానికి ఈ ప్రదేశానికి వచ్చాను. మీరు సరైన సమయానికి ఇక్కడికి వచ్చారు నాన్నగారు. అంటే దాని అర్థం వారిద్దరూ నీకు తెలుసా? తెలుసు నాన్నగారు. నా మహారాజు అహిరావణుడు వాళ్ళిద్దరినీ పాతాళంలో దాచిపెట్టాడు. ఆలస్యం చేయకు మకరధ్వజ్, నన్ను అక్కడికి తీసుకువెళ్ళు. క్షమించండి నాన్నగారు, నేను రామలక్ష్మణులతో మిమ్మల్ని కలవనివ్వను. ఎందుకు? నేను అహిరావణుడి బందీలో ఉన్నాను నాన్నగారు. వారిద్దరూ కూడా అధర్మ మార్గంలో ఉన్నారు. కానీ నా ప్రభువు శ్రీరాముడు మాత్రం ధర్మ మార్గంలోనే నడుస్తాడు. దయచేసి నువ్వు శ్రీరాముడి శరణాలకి వచ్చేయి. లేదు నాన్నగారు, నేను నా మాటని పోగొట్టుకోలేను. అయితే నువ్వు నాతో యుద్ధం చేయాల్సి వస్తుంది. నేను ఒప్పుకుంటున్నాను. హనుమంతుడికి చాలా కోపం వచ్చి మకరధ్వజ్ పైన దాడి చేస్తూ ఉంటాడు. మకరధ్వజ్ ఇంకా హనుమంతుడి మధ్య చాలా ఘోర యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఆఖరికి హనుమంతుడు మకరధ్వజ్ని ఓడించి అతని తోకకి చుట్టి బంధిస్తాడు. మకరధ్వజ్, నువ్విప్పుడు నా బందీలో ఉన్నావు. రామలక్ష్మణులు ఇప్పుడు ఎక్కడున్నారో నువ్వు నాకు చెప్పు. మకరధ్వజ్ భయపడి హనుమంతుడికి ఆ గుప్త స్థానం గురించి చెప్తూ ఉంటాడు. ఎక్కడైతే శ్రీరాముణ్ణి ఇంకా లక్ష్మణుణ్ణి బందీగా బంధించి ఉంచారు. హనుమంతుడు మకరధ్వజ్ని తోకతో పాటే తీసుకుని రాముడు ఉన్న స్థానానికి వెళ్తాడు. శ్రీరాముడు ఇంకా లక్ష్మణుణ్ణి బంధించిన తాడు తెంపి వాళ్ళని అహిరావణుడు బందీ నుండి తప్పిస్తాడు. హనుమా, నీ తెలివితేటలకు ప్రసన్నుడనయ్యాను. నువ్వు రావణులు పల్లిన కుట్రకు మమ్మల్ని బలికానివ్వకుండా కాపాడావు. హనుమా, నువ్వు నీ తోకకి ఎవరిని కట్టేశావు? అన్నయ్య లక్ష్మణ. ఇతడు నా పుత్రుడు మకరధ్వజుడు. మకరధ్వజ్ నీ పుత్రుడా? మరి తనని నువ్వు ఎందుకు బంధించావు? రామప్రభు, నేను తెలియకుండా అహిరావణుడి లాంటి అధర్మం వ్యక్తి దగ్గర సేవకుడిగా ఉన్నాను. అయితే ఇప్పుడు నీ ధర్మం గురించి జ్ఞానం వచ్చింది కదా? అవును లక్ష్మణ, నాకు దానికి సంబంధించి జ్ఞానం తెలిసింది. హనుమా, నీ పుత్రుణ్ణి విడిచిపెట్టు. మీ ఆజ్ఞ ప్రభు. మకరధ్వజ్, యుద్ధంలోని రావణుడితో పాటు అహిరావణుడి వినాశనం కూడా జరుగుతుంది. తర్వాత నువ్విక్కడ స్వామిగా మారతావు, పాతాళలోకానికి రాజుగా. నీకు నేను ఆశీర్వాదాన్నిస్తున్నాను. శ్రీరాముడు మకరధ్వజ్కి మట్టితో తిలకమంటిస్తాడు. మకరధ్వజ్ శ్రీరాముడు ఇంకా లక్ష్మణుల చరణాలని తాకి హనుమంతుణ్ణి హత్తుకుంటాడు. శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు హనుమంతుడితో కలిసి లంకకి బయలుదేరతారు. ఈ ప్రకారంగా శ్రీరాముడి చరణ స్పర్శ వలన
పాతాళ లోకం కూడా ఎప్పటికీ రామమయంతో నిండిపోతుంది. హోలీని వైదిక కాలంలో నవత్రిష్టి పర్వం అని అనేవారు. వర్తమానంలో హోలీ సంబంధం హోళికాతో ఉంది. తను రాక్షసరాజు హిరణ్యకశ్యపుడి చెల్లెలు. హిరణ్యకశ్యపుడు భగవంతుడి విష్ణువుని అంతం చెయ్యాలి అని అనుకుంటాడు. విష్ణువుతో నా శత్రుత్వం 7 జన్మలు కాదు, 100 జన్మల శత్రుత్వం. నేను విష్ణువుని అంతం చేసి స్వయంగా దేవుణ్ణి అవుతాను. నాన్నగారు, మీరు భగవంతుడు విష్ణువుని అవమానిస్తున్నారు. ప్రహ్లాద, నువ్వు విష్ణువుని పూజించి మీ నాన్నని అవమానిస్తున్నావు. ప్రహ్లాదుడు అతని తండ్రికి ధర్మం గురించి ఉపదేశమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అవడం వల్ల చాలా కోప్పడతాడు. ఇంకా కంగారు పడతాడు. ప్రాణహంత అతను అసురసేన యొక్క సేనాపతి. హిరణ్యకశ్యపుడి కోపాన్ని ఇంకా పెంచాలనుకుంటాడు. మహారాజా, ప్రహ్లాదుడు చెప్పిన మాటలకు సమాధానమివ్వడం ఇప్పుడు అవసరం. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. నన్ను భగవంతుడిగా పూజించని అందరినీ కూడా వధించండి. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిపైన అత్యాచారం చేసి అతని భయపడుతూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం అతని భగవంతుడిలా స్వీకరించడు. సమయంతో పాటు హిరణ్యకశ్యపుడి అత్యాచారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అతను ప్రహ్లాదుణ్ణి పర్వతంపై నుంచి కింద పడేస్తాడు, నదిలో పడేస్తాడు. అయినా కూడా ప్రతిసారిలానే అతని ప్రయత్నం ఫలించలేదు. భగవంతుడు శ్రీ విష్ణువు ప్రతి శని యంత్రం నుంచి అతని భక్తుని కాపాడుతూనే ఉంటాడు. ప్రహ్లాదుడు విష్ణుదేవుణ్ణి భగవంతుడిలా భావించి అతన్ని జపం చేస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. దేవఋషి నారదుడు ఇదే విషయం గురించి చర్చించడానికి బ్రహ్మదేవుడి శరణాల దగ్గరికి వెళ్తాడు. నారాయణ నారాయణ, ప్రణామాలు పితాశ్రీ. ప్రణామాలు నారదా. బ్రహ్మదేవ, నాకు ప్రహ్లాదుడు గురించి చాలా చింతగా ఉంది. హిరణ్యకశిపుడు అతని కొడుకుకి శత్రువులా మారాడు. మీరిచ్చిన వరం వల్ల అతను స్వయంగా భగవంతుణ్ణి అనుకుంటున్నాడు. రాక్షసులందరూ అమరుడను అజేయుడను అనుకుంటారు. అది వాళ్ల వినాశనానికి ముఖ్య కారణం. అంటే దానర్థం ఇక అతన్ని వధించాల్సిన సమయం వచ్చేసిందనే? హా నారదా, హిరణ్యకశిపుడి అంతం నరసింహస్వామి చేతుల్లో జరుగుతుంది. నారాయణ నారాయణ. ప్రహ్లాదుని విష్ణుభక్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. హిరణ్యకశ్యపుడి చెల్లెలు హోళిక ప్రహ్లాదుడి హత్య కోసం ఒక విచిత్రమైన పన్నాగం వేసి మహల్లోకి వస్తుంది. చెల్లెలా హోళిక, అసుర మహల్లోకి స్వాగతం. అన్నయ్య హిరణ్యకశ్యప్, నేను నీకోసం ఒక పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను. అంటే దానర్థం ప్రహ్లాదుణ్ణి చంపే ఉపాయం నీ దగ్గర ఉందా? హా అన్నయ్య, మీకు తెలుసు కదా నా దగ్గర ఒక వరమున్న వస్త్రం ఉంది అని. ఆ వస్త్రాన్ని నేను దుప్పటిలా కప్పుకొని నేను అమరురాలిని అవుతాను. ఆ హాళిక, నాకు తెలుసు ఆ మాయా దుప్పటి నిన్ను కాపాడుతుందని. నేను అదే దివ్య దుప్పటి కప్పుకొని ఆ నిప్పు పైన కూర్చుంటాను. ఇంకా ప్రహ్లాదుణ్ణి నా వళ్ళో కూర్చోబెట్టుకుంటాను. ఆ నిప్పు ప్రహ్లాదుణ్ణి కాల్చి బూడిద చేస్తుంది. ప్రహ్లాదుడు చనిపోతాడు, నేనేమో తప్పించుకుంటాను అన్నయ్య. ఎలా ఉంది చెప్పు నువ్వే. హోళిక ఆలోచనకి హిరణ్యకశ్యపుడు ప్రసన్నుడు అవుతాడు. సేనాపతి, మీరు విశాలమైన ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. మరుసటి రోజు నగరంలో ఒక విశాలమైన అగ్నికుండలి ఏర్పాటు చేస్తారు. హోళిక తన చమత్కారమైన ఒక దుప్పటి కప్పుకొని వస్తుంది. పుత్ర ప్రహ్లాద, నేను మీ నాన్నగారి అయిన కారణంగా నీకు ఒక ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాను. విష్ణుభక్తిని నువ్వు వదిలిపెట్టు, నన్ను పూజించు, నిన్ను బ్రతికిస్తాను. క్షమించండి నాన్నగారు, నేను విష్ణు భగవంతుణ్ణి ప్రార్థించడం వదిలిపెట్టను. అయితే చావడానికి సిద్ధంగా ఉండు నువ్వు. హోళిక హిరణ్యకశ్యపుడితో కలిసి తన చమత్కారమైన దుప్పటి కప్పుకొని అగ్నికుండలి దగ్గరికి వెళ్తుంది. అసుర సైనికులు ప్రహ్లాదుణ్ణి హోళికాకి పట్టిస్తారు. నాన్నగారు, నేను మీకు నా చావు వల్ల వచ్చే పాపాన్ని అంటనివ్వను. విష్ణు భగవంతుడు మిమ్మల్ని క్షమించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.
హోలిక తన చమత్కారమైన దుప్పటి కప్పుకొని ప్రహ్లాదుణ్ణి ఒళ్ళు కూర్చోబెట్టుకుని అగ్నికుండల మీద కూర్చుంటుంది. ప్రహ్లాదుడు భగవంతుడి విష్ణు జపం చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి భగవంతుడి విష్ణువు ప్రత్యక్షమై ప్రహ్లాదుడికి మాత్రమే దర్శనమిస్తాడు. ఆయన చేతుల్లో నుండి ఒక దివ్య ప్రకాశం బయటకొస్తుంది. దాని నుండి వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి వల్ల హోళికా చుట్టుకున్న దుప్పటి హోళికా మీద నుండి జరిగి ప్రహ్లాదుడి మీద పడుతుంది. హోళికా అగ్నికుండలిలో కాలి బూడిదైపోతుంది. భగవంతుడి విష్ణువు ఆయన లీలతో భక్త ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా కాపాడుతాడు. ప్రహ్లాదుడు భగవంతుడి విష్ణువుకి ప్రణామాలు చెప్పుకుంటాడు. భగవంతుడి విష్ణువు అతనికి ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. విష్ణుదేవుడి లీలలు చూసి నారదుడు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గర ప్రత్యక్షమవుతాడు. నారాయణ నారాయణ, బ్రహ్మదేవా, విష్ణుదేవుని లీలలు చూస్తుంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు తన ఓటమిని ఒప్పుకోవాల్సిందే. లేదు నారద, హిరణ్యకశిపుడు అంత సులువుగా తన ఓటమిని ఒప్పుకోడు. అంటే దానర్థం అతడు ప్రహ్లాదుణ్ణి ఇంకా కష్టపెడతాడా? ఆ నారద, ప్రహ్లాదుణ్ణి క్షమించడానికిప్పుడు విష్ణువు నరసింహస్వామి రూపం ఎత్తాల్సిందే. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి మహల్లో ఒక స్తంభానికి కట్టేసి గదతో కొడుతూ ఉంటాడు. ఆ స్తంభం మొత్తం పగిలిపోతుంది. ఇంకా అందులో నుండి భగవంతుడు శ్రీవిష్ణు స్వరూపం నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. హిరణ్యకశ్యపుడు ఇంకా భగవంతుడు నరసింహుడి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆఖరికి నరసింహస్వామి హిరణ్యకశ్యపుని మహల్లోని ద్వారం ముందు మధ్యలోకి తీసుకుని వెళ్తాడు. హిరణ్యకశిప, నిన్ను చంపడం కోసం మాత్రమే నేను అవతారాన్ని ఎత్తాను. నువ్వు బ్రహ్మదేవుడి దగ్గర ఏం వరం అడిగావు? నీ మృత్యువు మనుషులతో జరగకూడదు, ఇంకా పశువుల ద్వారా కూడా జరగకూడదని. పగలు కానీ రాత్రి కానీ జరగకూడదు, మహల్ లోపల జరగకూడదు, బయట కూడా జరగకూడదని. ఈ నరసింహావతారం బ్రహ్మదేవుడి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాడు. నేను మనిషిని కాదు పశువుని, పగలు కాదు రాత్రి కూడా కాదు, మహల్ లోపల లేవు బయట లేవు, అస్త్రాలు ఆడకూడదు. భగవంతుడు నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి అతని గోరులతో కడుపులో చీరుతాడు. హిరణ్యకశ్యపుడి రక్తంతో తడిసిపోయి అరుస్తూ ప్రాణత్యాగమిస్తాడు. భగవంతుడు నరసింహస్వామి కోపాన్ని శాంతింప చేయడానికి ప్రహ్లాదుడు ఆయన స్తుతి చేస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భక్త ప్రహ్లాదుడి ప్రార్థనకు నరసింహస్వామి కోపం శాంతిస్తుంది. ఇంకా నరసింహస్వామి, భక్త ప్రహ్లాద, ఈ లోకం ఉన్నంత వరకు హోళికా దహనం నడుస్తూనే ఉంటుంది. హోళికా నిప్పులో కోపము, క్రోధము, అహంకారము, దుర్మార్గము, దుష్టబుద్ధి అన్నీ కాలిపోతూ ఉంటాయి. హోళీ అంధకారంలో విజయం యొక్క ప్రకాశం లాంటిది, అధర్మం పైన ధర్మం గెలుపు యొక్క ప్రమాణం. హిరణ్యకశిపుడు యొక్క వధ ప్రహ్లాదుడికి జయజేలు. ప్రహ్లాదుడు భగవంతుడు నరసింహస్వామికి మనస్ఫూర్తిగా ప్రణామాలు చెప్పుకుంటాడు. భగవంతుడు నరసింహుడు ఆయనకి ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. హోళీ రంగులను పంచే పండుగ, హోళీ పండుగ జరుపుకోండి, భక్తి కూడా పంచండి, ప్రేమభావాల జ్యోతిని వెలిగిస్తూనే ఉండండి. ఇంకా ధార్మిక కథల రంగోళీ ఆర్డీసీ డివైన్ ఛానల్లో లైక్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ధార్మిక సమాచారాన్ని పంచడానికి సహాయం చేయండి. హోళీని వైదిక కాలంలో నవత్రిష్టి పర్వం అని అనేవారు. వర్తమానంలో హోళీ సంబంధం హోళికాతో ఉంది. తను రాక్షసరాజు హిరణ్యకశ్యపుడి చెల్లెలు. హిరణ్యకశ్యపుడు భగవంతుడి విష్ణువుని అంతం చెయ్యాలి అని అనుకుంటాడు. విష్ణువుతో నా శత్రుత్వం 7 జన్మలు కాదు, 100 జన్మల శత్రుత్వం. నేను విష్ణువుని అంతం చేసి స్వయంగా దేవుణ్ణి అవుతాను. నాన్నగారు, మీరు భగవంతుడు విష్ణువుని అవమానిస్తున్నారు. ప్రహ్లాదా,
నువ్వు విష్ణువుని పూజించి మీ నాన్నని అవమానిస్తున్నావు. ప్రహ్లాదుడు అతని తండ్రికి ధర్మం గురించి ఉపదేశమిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు విష్ణుభక్తుడు అవడం వల్ల చాలా కోప్పడతాడు, ఇంకా కంగారు పడతాడు. ప్రాణహంత అతను అసురసేన యొక్క సేనాపతి, హిరణ్యకశ్యపుడి కోపాన్ని ఇంకా పెంచాలనుకుంటాడు. మహారాజా, ప్రహ్లాదుడు చెప్పిన మాటలకు సమాధానమివ్వడం ఇప్పుడు అవసరం. అప్పుడే ప్రజలు మిమ్మల్ని గౌరవిస్తారు. నన్ను భగవంతుడిగా పూజించని అందరినీ కూడా వధించండి. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడిపైన అత్యాచారం చేసి అతని భయపడుతూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు మాత్రం అతని భగవంతుడిలా స్వీకరించడు. సమయంతో పాటు హిరణ్యకశ్యపుడి అత్యాచారం కూడా పెరిగిపోతూ ఉంటుంది. అతను ప్రహ్లాదుణ్ణి పర్వతంపై నుంచి కింద పడేస్తాడు, నదిలో పడేస్తాడు. అయినా కూడా ప్రతిసారిలానే అతని ప్రయత్నం ఫలించలేదు. భగవంతుడు శ్రీ విష్ణువు ప్రతి శని యంత్రం నుంచి అతని భక్తుని కాపాడుతూనే ఉంటాడు. ప్రహ్లాదుడు విష్ణుదేవుణ్ణి భగవంతుడిలా భావించి అతని జపం చేస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. దేవఋషి నారదుడు ఇదే విషయం గురించి చర్చించడానికి బ్రహ్మదేవుడి శరణాల దగ్గరికి వెళ్తాడు. నారాయణ నారాయణ, ప్రణామాలు పితాశ్రీ. ప్రణామాలు నారద. బ్రహ్మదేవ, నాకు ప్రహ్లాదుడు గురించి చాలా చింతగా ఉంది. హిరణ్యకశకుడు అతని కొడుకుకి శత్రువులా మారాడు. మీరిచ్చిన వరం వల్ల అతను స్వయంగా భగవంతుణ్ణనుకుంటున్నాడు. రాక్షసులందరూ అమరుడను అజేయుడను అనుకుంటారు. అది వాళ్ల వినాశనానికి ముఖ్య కారణం. అంటే దానర్థం ఇక అతన్ని వధించాల్సిన సమయం వచ్చేసిందనే? హా నారదా, హిరణ్యకశకుడి అంతం నరసింహస్వామి చేతుల్లో జరుగుతుంది. నారాయణ నారాయణ. ప్రహ్లాదుని విష్ణుభక్తి రోజురోజుకి పెరిగిపోతూ ఉంటుంది. హిరణ్యకశ్యపుడి చెల్లెలు హోళిక ప్రహ్లాదుడి హత్య కోసం ఒక విచిత్రమైన పన్నాగం వేసి మహల్లోకి వస్తుంది. చెల్లెలా హోళిక, అసుర మహల్లోకి స్వాగతం. అన్నయ్య హిరణ్యకశ్యప్, నేను నీకోసం ఒక పరిష్కారాన్ని తీసుకుని వచ్చాను. అంటే దానర్థం ప్రహ్లాదుణ్ణి చంపే ఉపాయం నీ దగ్గర ఉందా? హా అన్నయ్య, మీకు తెలుసు కదా నా దగ్గర ఒక వరమున్న వస్త్రం ఉంది అని. ఆ వస్త్రాన్ని నేను దుప్పటిలా కప్పుకొని నేను అమరురాలిని అవుతాను. హోళిక, నాకు తెలుసు ఆ మాయా దుప్పటి నిన్ను కాపాడుతుందని. నేను అదే దివ్య దుప్పటి కప్పుకొని ఆ నిప్పు పైన కూర్చుంటాను. ఇంకా ప్రహ్లాదుణ్ణి నా వళ్ళో కూర్చోబెట్టుకుంటాను. ఆ నిప్పు ప్రహ్లాదుణ్ణి కాల్చి బూడిద చేస్తుంది. ప్రహ్లాదుడు చనిపోతాడు, నేనేమో తప్పించుకుంటాను అన్నయ్య. ఎలా ఉంది చెప్పు నువ్వే. హోళిక ఆలోచనకి హిరణ్యకశ్యపుడు ప్రసన్నుడు అవుతాడు. సేనాపతి, మీరు విశాలమైన ఒక అగ్నిగుండాన్ని ఏర్పాటు చేయండి. ఆజ్ఞ మహారాజా. మరుసటి రోజు నగరంలో ఒక విశాలమైన అగ్నికుండలి ఏర్పాటు చేస్తారు. హోళిక తన చమత్కారమైన ఒక దుప్పటి కప్పుకొని వస్తుంది. పుత్ర ప్రహ్లాద, నేను మీ నాన్నగారి అయిన కారణంగా నీకు ఒక ఆఖరి అవకాశాన్ని ఇస్తున్నాను. విష్ణుభక్తిని నువ్వు వదిలిపెట్టు, నన్ను పూజించు, నిన్ను బ్రతికిస్తాను. క్షమించండి నాన్నగారు, నేను విష్ణు భగవంతుణ్ణి ప్రార్థించడం వదిలిపెట్టను. అయితే చావడానికి సిద్ధంగా ఉండు నువ్వు. హోళిక హిరణ్యకశ్యపుడితో కలిసి తన చమత్కారమైన దుప్పటి కప్పుకొని అగ్నికుండలి దగ్గరికి వెళ్తుంది. అసుర సైనికులు ప్రహ్లాదుణ్ణి హోళికాకి పట్టిస్తారు. నాన్నగారు, నేను మీకు నా చావు వల్ల వచ్చే పాపాన్ని అంటనివ్వను. విష్ణు భగవంతుడు మిమ్మల్ని క్షమించాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. హోళిక తన చమత్కారమైన దుప్పటి కప్పుకొని ప్రహ్లాదుణ్ణి ఒళ్ళు కూర్చోబెట్టుకుని అగ్నికుండలి మీద కూర్చుంటుంది. ప్రహ్లాదుడు భగవంతుడి విష్ణు జపం చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి భగవంతుడి విష్ణువు ప్రత్యక్షమై ప్రహ్లాదుడికి మాత్రమే దర్శనమిస్తాడు. ఆయన చేతుల్లో నుండి ఒక దివ్య ప్రకాశం బయటకొస్తుంది. దాని నుండి వేగంగా గాలి వీస్తూ ఉంటుంది. ఆ గాలి వల్ల హోళిక చుట్టుకున్న దుప్పటి హోళిక మీద నుండి జరిగి ప్రహ్లాదుడి మీద పడుతుంది. నన్ను దహించి వేస్తోంది,
తట్టుకోలేకపోతున్నాను, కాపాడండి. చెల్లి హోళిక, మనకు అన్యాయం జరిగింది. హోళిక అగ్నికుండలలో కాలి బూడిదైపోతుంది. భగవంతుడు విష్ణువు ఆయన లీలతో భక్త ప్రహ్లాదుణ్ణి సురక్షితంగా కాపాడుతాడు. ప్రహ్లాదుడు భగవంతుడు విష్ణువుకి ప్రణామాలు చెప్పుకుంటాడు. భగవంతుడు విష్ణువు అతనికి ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. విష్ణుదేవుడి లీలను చూసి నారదుడు మళ్ళీ బ్రహ్మదేవుడి దగ్గర ప్రత్యక్షమవుతాడు. నారాయణ నారాయణ, బ్రహ్మదేవా, విష్ణుదేవుని లీలలు చూస్తుంటే ఇప్పుడు హిరణ్యకశిపుడు తన ఓటమిని ఒప్పుకోవాల్సిందే. లేదు నారదా, హిరణ్యకశిపుడు అంత సులువుగా తన ఓటమిని ఒప్పుకోడు. అంటే దానర్థం అతడు ప్రహ్లాదుణ్ణి ఇంకా కష్టపెడతాడా? ఆ నారదా, ప్రహ్లాదుణ్ణి క్షమించడానికిప్పుడు విష్ణువు నరసింహస్వామి రూపం ఎత్తాల్సిందే. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుణ్ణి మహల్లో ఒక స్తంభానికి కట్టేసి గదతో కొడుతూ ఉంటాడు. ఆ స్తంభం మొత్తం పగిలిపోతుంది. ఇంకా అందులో నుండి భగవంతుడు శ్రీవిష్ణు స్వరూపం నరసింహస్వామి ప్రత్యక్షమవుతాడు. హిరణ్యకశిపుడు ఇంకా భగవంతుడు నరసింహుడి మధ్య చాలా భయంకరమైన యుద్ధం జరుగుతుంది. ఆఖరికి నరసింహస్వామి హిరణ్యకశిపుని మహల్లోని ద్వారం ముందు మధ్యలోకి తీసుకుని వెళ్తాడు. హిరణ్యకశిప, నిన్ను చంపడం కోసం మాత్రమే నేను అవతారాన్ని ఎత్తాను. నువ్వు బ్రహ్మదేవుడి దగ్గర ఏం వరం అడిగావు? నీ మృత్యువు మనుషులతో జరగకూడదు, ఇంకా పశువుల ద్వారా కూడా జరగకూడదని. పగలు కానీ రాత్రి కానీ జరగకూడదు, మహల్ లోపల జరగకూడదు, బయట కూడా జరగకూడదని. ఈ నరసింహావతారం బ్రహ్మదేవుడి ఆజ్ఞను తప్పకుండా పాటిస్తాడు. నేను మనిషిని కాదు పశువుని, పగలు కాదు రాత్రి కూడా కాదు, మహల్ లోపల లేవు బయట లేవు, అస్త్రాలు ఆడకూడదు. భగవంతుడు నరసింహస్వామి హిరణ్యకశ్యపుణ్ణి అతని గోరులతో కడుపులో చేరుతాడు. హిరణ్యకశ్యపుడి రక్తంతో తడిసిపోయి అరుస్తూ ప్రాణత్యాగమిస్తాడు. భగవంతుడు నరసింహస్వామి కోపాన్ని శాంతింప చేయడానికి ప్రహ్లాదుడు ఆయన స్తుతి చేస్తూ ఉంటాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. భక్త ప్రహ్లాదుడి ప్రార్థనకు నరసింహస్వామి కోపం శాంతిస్తుంది. ఇంకా నరసింహస్వామి, భక్త ప్రహ్లాద, ఈ లోకం ఉన్నంత వరకు హోళికా దహనం నడుస్తూనే ఉంటుంది. హోళికా నిప్పులో కోపము, క్రోధము, అహంకారము, దుర్మార్గము, దుష్టబుద్ధి అన్నీ కాలిపోతూ ఉంటాయి. హోళీ అంధకారంలో విజయం యొక్క ప్రకాశం లాంటిది, అధర్మం పైన ధర్మం గెలుపు యొక్క ప్రమాణం. హిరణ్యకశిపుడు యొక్క వధ ప్రహ్లాదుడికి జయజేలు. ప్రహ్లాదుడు భగవంతుడు నరసింహస్వామికి మనస్ఫూర్తిగా ప్రణామాలు చెప్పుకుంటాడు. భగవంతుడు నరసింహుడు ఆయనకి ఆశీర్వాదాలిచ్చి అక్కడి నుంచి అదృశ్యమైపోతాడు. హోళీ రంగులను పంచే పండుగ, హోళీ పండుగ జరుపుకోండి, భక్తి కూడా పంచండి, ప్రేమభావాల జ్యోతిని వెలిగిస్తూనే ఉండండి. ఇంకా ధార్మిక కథల రంగోళీ ఆర్డీసీ డివైన్ ఛానల్లో లైక్, కామెంట్, ఇంకా సబ్స్క్రైబ్ చేసి ధార్మిక సమాచారాన్ని పంచడానికి సహాయం చేయండి.